ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి. సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకొట్టండి. అమ్మా అమ్మా ఇప్పుడు నేను ఏమి చేయమంటావమ్మా? సోమవారికి సంతూరు సెండల సబ్బుతోని అవునే స్నానపానం చేసి మా నాత మందులు తీసుకుని వచ్చాను. నీకు మైసూరు సాండల్తో చేయమన్న కదా. ఆట ఆడాలన్నే పాట పాడాలన్నే పాడాలన్నే వేర్పాటు చేస్తాను. చెయ్యో అమ్మా. అమ్మా ఇదిగో డబుల్ గేట్ మార్చము. అమ్మా ఓయ్ ఎక్కడించవమ్మా? ఇదే గొప్ప గట్టి. ఏమి కర్రు అమ్మా? ఇదేమో పాత్ర సేపించాం. అది ఏమి కర్ర అడుగుతున్నారమ్మా? బాధకర కోడు మూలంకర పట్లు. ఒక్కదాన్ని వెళ్ళావా ఏమైనా తీసుకెళ్ళవమ్మా? నేను ఒక్కదాన్ని కాదు అమ్మా, జట్లమ్మ తీసుకుని వెళ్ళాను. ఇల్లవా అమ్మా? ఇంతమంది ఎవరికైనా మంచం వేసావంటి? నీకే కాదు. అవును ఈ ఊరిలో ఎవరికి మంచి మాత్రమే నన్నే పిలుస్తారు. అదే ఎవరెవరికి వేసావు అమ్మా? అమ్మా పెట్టి సోములు నేనే మంచం వేస్తున్నాను. అవునవునవును పెసలు రామప్పుడు నేనే మంచం వేస్తున్నాను. అమ్మా అమ్మా నక్క నచ్చు మంచం వేస్తున్నాం. ఆయనకి నువ్వేనా? అమ్మా కోడప్ప నేనే మంచం వేస్తున్నాను. ఇక మా కృష్ణబాబు నేనే మంచం వేస్తున్నాను. నేనే మంచం వేస్తున్నా. మంచం వేసిన దానికి నంచము అవునవును ఆకు చెక్క అరటిపండు ఒక ఇచ్చిలోపు ఇస్తారు. అమ్మా సాంబారం. ఎంతమందికి మంచం వేసావు కదా, వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? నేను మంచం వేసిన 3 రోజుల్లోను. 3 రోజుల్లోను అమ్మేమో క్వాష్ సెంటర్కి అమ్మేమో హల్లి వరుస. అమ్మా మా పరిస్థితి అంతే అంటవా? నీకు తగు లేదని జట్టి రావడం. అవునవును అలా కూర్చొని ఆడండి. నాథ దేవి ప్రాణేశ్వర భవాని కలవ కలవ కలిసాము కదా నాథ. అమెరి కదా అలా భాషకు అవుతాం రండి నాథ. పార్వతి ప్రేరణాథ అలా కూర్చో దేవి. ఎక్కడైనా మగవారు కదా ముందు కూర్చుంటారు నాథ. గౌరీ అలా కూర్చోండి నాథ. నువ్వు వాడుతున్నది నీ కోదంతనా పార్వతి? అమ్మా అంత ముచ్చడుకుంటాడు దేవి. కూర్చోవా కూర్చోవా. ఎవరు కూర్చుంటారు? కూర్చోమా దేవ కూర్చో. ముడి పడిపోయి చంద్రిక అలా కూర్చో. ఏడు కుకుమంతా కూకో. ఆడవాళ్ళు ముందర కూర్చుంటారు కదా. ఏడు లోసంగ్ అంటే ఏమిటి సేవక? లోసంగ్ అంటే దానికి ఒక మందు ఉంది. ఆ మందు ఏమిటో చెప్పవి. గుట్టుగడ్డి ఒరిగడ్డి అమ్మా కాల్చేసి గట్టిగా మెత్తం తవ్వుడు ఈ మూడింబులు కలిపేసి గట్టిగా వండ సొట్టాలి. ఈ వండెట్టుకెళ్ళి ఆ వండకెట్టి అలా కూర్చోనాథ. భవాని ఎక్కడైనా మగవారు కదా నాథ ముందు కూర్చుంటారు నాథ. సాంబాబి ప్రణీశ్వర సేవక మాటలు వేనడు నమ్మతలకు అలా కూర్చోదేవి ప్రణనాథ. భవాని ఒకరి మాట నమ్మడం ఏంటి నాథ? ఎక్కడైనా మగవారే కదా ముందు కూర్చుంటారు నాథ. ఎవరు కూర్చుంటే ఏమైపోయింది పార్వతి? బావా కృష్ణబావ కృష్ణబావ నువ్వు సంసారలా కూకోండి అక్కడ కృష్ణబావ. నీకు మా అప్పకు పెళ్లి అయినప్పుడు మంచమే కూకున్నప్పుడు నువ్వు ముందు కూకున్నావా మా అక్క? ప్రేరణాథ మీరు కూర్చోవద్దు నేను కూర్చోను నాథ. ఇరువురికి సమానం కూర్చుంది రండి నాథ. నువ్వు కూర్చోవద్దు రాదా ఖాళీగా ఉందా? ప్రేరణాథ అలా కూర్చోండి నాథ. నేను పూజ చేస్తాను. పూజ పూజ మొదటి పందెం గెలిచారు కదా. పరమేశ్వరుడు పందెంలు గెలిచారమ్మా.
ఎరగడు బొరుగాయలు ఏమిటమ్మా రెండు ఓట్లమ్మ మన ఓటు రెండు ఓట్లు కదే ఏదే నీ ఓటు నా ఓటు రెండు ఓట్లు కదా నా ఓటు పనికి రాదమ్మా ఏమా నా ఓటు కొద్దిగా ఓటమ్మ అమ్మా ఇందులోనే మనం ఓడిపోయాము కదే పరమేశ్వరి గెలిసారమ్మా అమ్మా ఓడిపోవడం అని ఎప్పుడు ప్రేరణాథ పార్వతి కూర్చోమంటే కూర్చోలేదు కదా అలా ముచ్చిన నాథ పార్వతి ప్రేరణాథ ఆడవాళ్ళు మమ్మల్ని నడుస్తారు కదా దేవి కొద్దిగా కూర్చోమని కూర్చాము ఏ నడవంత ఏమి ఎవరు నడితే ఏమైపోయింది చేపక భుజమ తీసుకుమాట ఉందా చంద్రిక ఎవరు నడిచిన ఏమైపోతుంది బుర్ర మీద ఒలవలు మాట ఉందా ఒలవల మాట బుర్ర మీద ఉన్నాడు మీరు చేపక స్వామివారికి వెనకాల పెద్ద గడ్డ ఉందాము ఎలా నడిచిద్దాం రండమ్మా ఆ గడ్డకు పెద్ద బొడ్డు ఉందాము ఎక్కడ లేవమ్మా ఏ తుళ్ళు పడ్డావు అమ్మా ఓయ్ ఏంటి తడబడతాను ఏంటమ్మా తడబడ్డం కాదమ్మా శబ్దాలు వస్తాను ఏంటి ఏ శబ్దం వస్తుంది కదా అడిగి అపశకం వస్తాను అమ్మా అమ్మా కావాలంటే ఏమిటో నాకు తెలియదమ్మా ఏమో ఊదుతుకుని కాసి పడదు ఇదమ్మా ఇరుగు దిష్టో పొరుగు దిష్టో ఇంట్లో దిష్టో మా పాములు అడిగిస్తూ మా బండలు అడిగిస్తూ అమ్మా ఓయ్ ఏమిటో ఇక్కడ కూడా అమ్మా ఏంటి తుళ్ళు పడ్డావు ఏమిటి ఎరగద గలగలలాడడం తుళ్ళు పట్టానమ్మా అమ్మా ఈ గలగల అనుకోద్దు ఈ గిలగల అనుకోద్దు స్వామిని ఆ గలగల లేటు ఈ గిలగల లేటు ఒక నాగు నాగితే
ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.